నమస్తే అండి, నేను రజాక్. సీరియల్స్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన టాప్ సౌత్ ఇండియన్ యాక్టర్స్. చిత్ర పరిశ్రమ ఎంతో గొప్పదైంది. ఈ పరిశ్రమలో ఎంతో మంది స్టార్లు చిన్న స్థాయి పాత్ర నుంచి పెద్ద స్థాయి వరకు ఎదిగారు. అయితే మన తెలుగు ఇండస్ట్రీకి ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు. అయితే కొంతమంది మాత్రమే గుర్తుండిపోతారు. అయితే అలా ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లు పాతుకుపోయిన వారిలో టాలీవుడ్ కు చెందినటువంటి నటులు ఎంతో మంది ఉన్నారు. వయస్సు పైబడి సినిమాలకు దూరంగా కొంతమంది ఉండగా మరికొంతమంది మాత్రం 70 ఏళ్లు పైబడినప్పటికీ సినిమాలో నటిస్తున్నారు. అయితే సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చినటువంటి సెలబ్రిటీల గురించి, యాక్టర్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ప్రకాష్ రాజ్ కన్నడ తమిళ దూరదర్శన్ ఛానల్లో పలు సీరియల్స్ లో నటించినటువంటి ప్రకాష్ రాజ్ కు ఆ తర్వాత కన్నడలో సపోర్టింగ్ రోల్స్ ఆఫర్స్ వచ్చాయి. నెక్స్ట్ నయన్తార మొదటగా కేరళకు చెందినటువంటి కైరాలి టీవీలో హెల్త్ కార్యక్రమానికి యాంకర్ గా చేస్తుంది. తర్వాత మనిస్తిన కారి సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఇప్పుడు టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. నెక్స్ట్ మాధవన్ మొదట బనేంగి అప్నే భాత్, ఘర్ జమాయి లాంటి సీరియల్స్ లో నటించారు. నెక్స్ట్ యాష్, కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా టాప్ హీరో గుర్తింపు పొందాడు యాష్. అంతకుముందు తన సీరియల్స్ లో నటించాడు. తన భార్య రాధిక కూడా సీరియల్ నటి, ఇద్దరు కలిసి పలు సీరియల్స్ చేశారు. నెక్స్ట్ విజయ్ సేతుపతి, యాక్టింగ్ ఐకాన్ గా పిలుచుకునే సేతుపతి మొదట తమిళ్ సన్ టీవీలో పెన్ అనే సీరియల్లో, టీవీలో వచ్చినటువంటి నలయ ఇయకునార్ అనే టీవీ షోలో చేసేవాడు. నెక్స్ట్ శివ కార్తికేయన్, స్టాండప్ కమెడియన్ గా స్టార్ విజయ్ ఛానల్ తో తన కెరియర్ ను స్టార్ట్ చేసిన శివ అనతి కాలంలోనే మంచి యాక్టర్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు. హన్సిక మోత్వాని, హన్సిక సీరియల్స్ ద్వారానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలుత సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది, ఆ తర్వాత తెలుగు సినిమా చేసింది, బాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటించింది. నెక్స్ట్ సాయి పల్లవి, ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సాయి పల్లవి ఒకప్పుడు డి షోలో కంటెస్టెంట్ గా పాల్గొంది. నెక్స్ట్ మృణాల్ ఠాకూర్, హిందీలో సీరియల్స్ తో తన కెరియర్ ను స్టార్ట్ చేసింది మృణాల్. మెల్లగా మరాఠీ చిత్రాల్లో వెండి తెరపై హీరోయిన్ గా మారింది. నెక్స్ట్ సుడిగాలి సుధీర్, తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. సుధీర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటూ సినిమాలు చేస్తున్నాడు.